తెలంగాణ రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయాలు. ప్రస్తుతం అధికార పార్టీ అసెంబ్లీని రద్దు చేయడంతో ఒక్కసారిగా ఎన్నికల శంఖారావానికి వివిధ రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. ఇందులో భాగంగా ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సూచన మేరకు సిపిఐ తెలంగాణ సమితితో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తదితరులు చర్చలు జరిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ కానున్నారు. ఈ మేరకు టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎల్ రమణ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాచారం కూడా అందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీలు మినహా కలిసొచ్చే పార్టీలతో మహాకూటమిగా కాంగ్రెస్ బరిలోకి దిగనుందని అవగతం అవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పొత్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పొత్తులు కుదిరితే 3 లేదా 4 స్థానాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడనుండగా ఎవరి సీటుకు ఎసరు వస్తుందో అన్న చర్చ సాగుతుంది. పొత్తుల్లో భాగంగా ఏ నియోజకవర్గాలలో ఎవరెవరికి ఏ పార్టీ నుంచి అవకాశం లభిస్తుంది, మరెవరికి ఛాన్స్ మిస్ అవుతుందన్న తర్జన భర్జనలు జోరందుకున్నాయి. ముందస్తు ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కాంక్షతో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతుంది. తెలుగుదేశం సిపిఐ సిపిఎం టీజేఎస్ తదితర పార్టీలను కలుపుకునేందుకు కసరత్తు చేస్తుంది. తెలంగాణలో పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో పొత్తుకు టీడీపీ నేతలు కూడా సానుకూలంగా స్పందించగా శనివారం చర్చలతో కొలిక్కి రానుంది. ఈ నేపథ్యంలో ఎంపీ ఎమ్మెల్యేల టికెట్లపై కూడా ఓ నిర్ణయానికి వస్తారన్న ప్రచారం జరుగుతుండగా తెలంగాణకు గుండెకాయ లాంటి కరీంనగర్లో సీట్ల సర్దుబాటు సమస్య అవుతుందన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది.